క్లౌడ్ ఇండికేషన్ మామూలుగా 10 సెంటీమీటర్స్ వస్తే రెడ్ రెడ్ వచ్చేస్తుంది వర్షం. ఐ మీన్ రెడ్ గా కనబడతాయి క్లౌడ్స్, ఆరెంజ్ నుంచి రెడ్ వచ్చేస్తాయి. ఆ రోజు మన పర్మనెంట్ క్లౌడ్స్ ఈవెన్ ఆరెంజ్ కలర్ లో కూడా లేవు మనకి యాక్చువల్లీ. సో బై ద టైం ఇక్కడికి వచ్చే లోపల, ఇక్కడ సెటిల్ అయ్యే లోపల ఐ థింక్ చాలా పెద్ద వర్షం మొత్తం వచ్చేసింది. దానివల్ల పలు ఇబ్బందులు సంభవించాయి. మొదట వచ్చేటువంటి వర్షంలో సాధారణంగా మనకు జరిగేటువంటి ఇబ్బంది ఏంటంటే ప్లాస్టిక్స్, చెత్త చెదారము, అలాగే రోడ్ల పైన ఉన్నటువంటి నిర్మాణ సామాగ్రి వీటికి సంబంధించిన దాంట్లో వచ్చి మనకు మీరు చూసినట్లయితే ఈచ్ ఫుట్పాత్ కి ఉన్నటువంటి దాని కింద స్టామ్ వాటర్ డ్రైన్లకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ క్లాక్ అయిపోవడము, తర్వాత మీరు శరిలింగంపల్లి అలాగే గచ్చిబౌలి, మాదాపూరు ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సులేషన్ అంటారు, అంటే అక్కడ మనకు దాదాపు ఉదాహరణకి ఈ మాదాపూర్ ఏరియాలో చూసినట్లయితే, అట్లాగే మనకు శిల్పారామంకి కింద పైన చూసిన దాదాపు 7 to 8 ట్యాంక్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి మనకు ఆ చిన్న ప్రాంతంలో. ఈ వాటర్ అంతా కూడా నా చెరువులో చేరాలి, కానీ మనకు తెలుసు నిర్మాణాలు మనకు ఎక్కువ అయిపోవడము, తర్వాత కాంక్రిటేషన్ ఎక్కువ పోవడము, ఈ వర్షం అంతా కూడాను మనకు రోడ్ల మీదకి వచ్చేసింది. దానివల్ల ఇబ్బందులు ఎదురైనాయి, దానికి చాలా చింతిస్తున్నాము. బట్ మేము ఏం చింతించినా కూడా ప్రజలు పడినటువంటి బాధని మనము తప్పించలేము. అందుకనే ఆ రోజు సాయంకాలము మేము విశ్వజిత్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఏరియాలో తిరిగాము. తర్వాత నెక్స్ట్ డే 2 డేస్ కూడా మొత్తం తిరగడం జరిగింది. ఈ ట్రాఫిక్ బాధలు తప్పించాలి అంటే సెవరల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్, బోత్ ఫ్రమ్ వాటర్ లాగింగ్ సైడ్ నుంచి మనము ఇబ్బందులు తప్పించాలి, అట్లాగే ట్రాఫిక్ లో కూడాను ఉన్నటువంటి ట్రాఫిక్ కంట్రోల్ లో కూడాను ఇబ్బందులు తప్పించాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శనివారం ఉదయం జరిగిన ట్రిప్ లో మేము చూసింది ఏంటంటే, నాతో పాటు లోకల్ సిపి సైబరాబాద్ సజనర్ గారు, అట్లాగే జోనల్ కమిషనర్స్ అందరం తిరిగాము ఆ ఏరియాలంతా కూడాను. జేఎన్టీ నుంచి కూడాను ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది జేఎన్టీలో, ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు వారి సిబ్బంది కూడా మాతో పాటు వచ్చారు. అది తిరిగినప్పుడు మనం గమనించింది ఏంటంటే, ఏదైతే మనము జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సహాయ చర్యలు లేకపోతే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకున్నటువంటి 197 ప్రాంతాల్లో ఒక 36 ప్రాంతాల్లో ప్రాక్టికల్ గా మనము వరద వచ్చినప్పుడు, వర్షం ఎక్కువ వచ్చినప్పుడు రోడ్ల మీద ముంపు ప్రాంతాలు ఇవన్నీ లో వాటర్ లాగింగ్ ఏరియాస్, వాటిలో ఒక 36 ఎలిమినేట్ చేయగలిగాము. అట్లాగే ఇంకొక 40 ప్రాంతాల్లో కూడాను చాలా వరకు తగ్గించగలిగాము. ఇన్ఫాక్ట్ మనకు సివియర్ గా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేటువంటి 121 ప్రాంతాలు ఉన్నాయి. అయినా కూడాను వర్షం యొక్క పోకడ ఎలా ఉంటుందో తెలియదు. ఉదాహరణకి నిన్న కాకతీయ హిల్స్ లో విపరీతంగా వర్షం పడింది ఆ ఏరియాల్లో కంపేర్ టు సరౌండింగ్ ఏరియాస్. సో బ్యాక్ టు న్యూస్. సిటీలో వర్షాలు, ముంపు ప్రాంతాలు, ట్రాఫిక్ కష్టాలపై గ్రేటర్ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాటర్ బెయిల్అవుట్ ఎలా చేస్తున్నాం అంటే, మనం 10 HP నుంచి 1 HP మోటార్స్ వరకు పంప్స్ ఉంటాయి మన దగ్గర. అవన్నీ కూడా మనకు సెంట్రల్ గోడౌన్ లో జియావుద్దీన్ గారు సీఎం మెయింటెనెన్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఎల్ దగ్గర వాళ్ళు ఉంటాయి. మనకు వర్షం పడినప్పుడు అక్కడికి మొబిలైజ్ చేసి పంపిస్తుంటాం అనమాట, ఆ MRT మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ లో పోతుంటాయి. కానీ గమనించింది ఏంటంటే, ట్రాఫిక్ క్లాగ్ అయిపోయినప్పుడు, ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినప్పుడు ఈ వెహికల్స్ రీచ్ కావడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను 161 ప్రాంతాలని ఏబీసీ కేటగరేషన్ చేశాము. ఏ కేటగిరీలో 32 ప్రాంతాలు ఉన్నాయి వాటర్ లాగింగ్ జరిగేదానికి, వాటిల్లో కంపల్సరీగా అక్కడ అదే ప్రాంతంలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతుందో అక్కడే 10 HP పంప్స్ పెట్టాలని నిర్ణయించి తీసుకోవడం జరిగింది. నిన్న దాదాపు 12 ప్రాంతాల్లో పెట్టాము, మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఉదయం కూడా, నిన్న ఉదయం ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను మా జోనల్ కమిషనర్స్తో, ఎస్సీస్తో. మిగతా ప్రాంతాల్లో బిఎన్సీ కేటగిరీలో కూడాను తప్పనిసరిగా మోటార్స్, పంప్ మోటార్స్ నియర్ బై ఇంట్లో కానీ లేకపోతే నియర్ బై గవర్నమెంట్ ఆఫీస్లో మనకు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ కమ్యూనిటీ హాల్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము, గవర్నమెంట్ ఆఫీస్ ఐడెంటిఫై చెప్పాము, అక్కడ పొజిషన్ చేస్తున్నాం. ఈచ్ పంప్కి ఒక ఏని ఇన్ఛార్జ్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. వీళ్ళు ఏం చేయాలంటే, మనకు దాదాపు 1 అవర్ బిఫోర్ మనకు కమ్యూనికేషన్ తెలిసిపోతుంది క్లౌడ్ ఎట్లా ప్రయాణం చేస్తుందని చెప్పేసి అనేసి. 32 ప్రాంతాల్లో పంప్స్తో పాటు సిబ్బంది కూడా 24/7 అక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడ కదలరు. మిగతా ప్రాంతాల్లో ఈ ఆల్మోస్ట్ ఒక 130 ప్రాంతాల్లో ఆఫీసర్స్ని డెసిగ్నేట్ చేశాము,
అట్లాగే ఈచ్ సర్కిల్లో ఉన్నటువంటి నాలుగు ఐదు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దానికి డిప్యూటీ కమిషనరు అలాగే ఈఈ గారు ఆ సర్కిల్ నుండి ఈఈ గారు ఏఎంఓహెచ్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఇంకా ఉన్నటువంటి పెద్ద ఆఫీసులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక లొకేషన్కి ఇన్ఛార్జ్ పెట్టేశాం. ఇప్పుడు ఏఈ పంప్ వర్క్ ఇన్ఛార్జ్ ఉంటారు, వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ ఆ లొకేషన్ ఇన్ఛార్జ్ ఉంటారు. నేను ఈ వరదలో మన ఈ మొన్న వచ్చిన వర్షంలో గమనించింది ఏంటంటే ఒక వాటర్ లాగింగ్ ప్రాంతం ఉంటే రోడ్డు పైన, దానిపైన ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి చెత్త అంతా కూడా కొట్టుకొస్తా ఉంది, వచ్చి మనకు స్టామ్ డ్రైన్కి వెళ్ళేటువంటి వెంట్స్లో క్లాగ్ అయిపోతున్నాయి. అందుకని ఏం చేసామంటే 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఏదైతే ఉందో డైలీ ఇన్స్పెక్ట్ చేయమని చెప్పాము. ఎవరు ఈ మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, దాంతోపాటు 4 లేబర్ ఉంటారు. ఆ లేబరు వాళ్ళు వెళ్ళి దాన్ని అక్కడ ఉన్నటువంటి అంతా కూడాను సిఎండి వేస్ట్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్స్ కావచ్చు, తర్వాత చెట్ల నుంచి పడిన ఆకులు అలములు కావచ్చు, ఇవంతా వచ్చి కొట్టుకొని క్లాగ్స్ అయిపోతున్నాయి. మ్యాన్ హోల్స్ ముని మ్యాన్ హోల్ నేను మీకు ఫోటోలు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసుంటారు. క్యాచ్ పిట్స్ పైన మనకు చతురస్రాకారంలో క్యాచ్ పిట్ ఉంటుంది, దాంట్లో ఇవంతా మీకు కూరుకొని నేను పోవట్లేదు నీళ్లు. సో రెగ్యులర్గా మనము మేనేజ్మెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు 153 టీమ్స్ ఉంది, మనకు 153 మొబైల్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి మనకు. వాటిని ఈ లొకేషన్స్ ఇచ్చేసి ఉదాహరణకి ఖైరతాబాద్లో ఒక 4 ఉన్నాయనుకోండి, 4 ఆఫీసులు ఇన్ఛార్జ్లు ఉంటారు. వాళ్ళు మ్యాప్ చేయమని చెప్పాం ఒక ఏరియా, ఆ మ్యాప్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది విశ్వజిత్ గారి దగ్గర నుంచి మన ఫ్లడ్ మ్యాప్స్. వాటిల్లో ఆ లొకేషన్కి దగ్గరగా ఉన్నటువంటి వాటర్ స్టామ్ వాటర్ డ్రైన్ ఏది ఉంది, ఆ లొకేషన్కి కింద ట్యాంక్ ఏదన్నా ఉందా, ఆ లొకేషన్లో ఒక 1.5 స్క్వేర్ కిలోమీటర్ అప్స్ట్రీమ్లో మ్యాన్ హోల్స్ లేకపోతే క్యాచ్ పిట్స్ ఏమున్నాయి దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పాము, ఈరోజు చేస్తున్నారు. వాటిపైన ఆ లొకేషన్కి వేసిన ఆఫీసులు 1 అవర్ వర్షం వస్తుందంటే దాన్ని ముందుగానే పోయి అవన్నీ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. సో దాని వర్షం వచ్చినప్పుడు ఈరిగా ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది. ఆ వర్షం వచ్చే రోజే కాకుండాను ఒక్కొక్క లొకేషన్కి ఏదైతే మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ఉందో ఆ లేబర్ వర్షం రానప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళు ఇంతకుముందు. వాళ్ళు ఏం చేయమన్నామంటే ఆ లొకేషన్కి పోయి డైలీ తిరగండి, మీరు డైలీ తిరిగి అక్కడ ఉన్నటువంటి సిఎండి వేస్ట్ తీయడము, అట్లాగే ప్లాస్టిక్స్ చెత్తా చెదరం వేస్తుంటే దాన్ని క్లీన్ చేయడము ఈ పని చేయమని చెప్పాము. అదర్వైజ్ ఈ టీమ్స్ అంతా మనకు 150 టీంలు మిగతా రోజుల్లో ఖాళీగా ఉండేవాళ్ళు. మీరు గమనించుంటే ఇట్లాగే ఖైరతాబాద్ జోన్లో శ్రీలింగపల్లి జోన్లో కూడా ఈ టీమ్స్ నేను ఉపయోగించుకొని మనం ఈ మధ్య ఈ ప్లాస్టిక్ సెల్ఫీలు అంతా బాగా అటాక్ చేసి తీయించేసాం. సో ఖాళీగా ఉన్న రోజుల్లో ప్రివెంటివ్ యాక్షన్ చేయాలి. ఏదైతే వర్షం వచ్చే రోజు ఉందో ఒక వాట్సాప్లో మేము తయారు చేసుకుంటున్నాము, కన్సర్న్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళిపోవాలి, లాగిన్ అయ్యి మేము వెళ్ళింది లేదు మాకు తెలియజేయమంటున్నాం. ఒక 1 అవర్ ముందుగా చేరుకుంటే ఆ పరిస్థితి ఎక్కడుందో సమీక్షించుకొని ఏదైనా చెత్త చెదారం పడి లేకపోతే గ్రీన్ గార్బేజ్ వచ్చి ఉంటే వాటిని క్లీన్ చేసేదానికి ఆ 1 అవర్ ఉపయోగపడుతుంది. కాబట్టి వర్షం వచ్చిన వెంటనే లోపలికి ఇంకేదానికి ఆస్కారం ఉంటుంది, ఇదొక చేయమని చెప్పాము. అట్లాగే మనం వాటర్ పంప్ పెట్టినా కూడాను అధిక మోతాదులో వర్షం వచ్చినప్పుడు 10 సెంటీమీటర్స్ వర్షం వచ్చినప్పుడు వాటర్ పంపులు కూడా పెద్ద సహాయం చేయలేవు, సరిపోదు, బెయిలింగ్ అవుట్ సరిపోదు. అందుకనే చెప్పామంటే ఉదాహరణకు నిన్న స్మైల్ లైన్ అనే హాస్పిటల్ మనము సెల్లింగపల్లి జోన్లో చూశాను నేను, అక్కడ పక్కనే కల్వర్ట్ పోతా ఉంది మనకు, కెనాల్ ఉందన్నమాట. ఎక్కడైతే రోడ్డులో ముంపు ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఒక కెనాల్ చేశాము అక్కడికి, కాబట్టి నిన్న వాటర్ ఈజీగా వెళ్ళిపోయాయి. అటువంటి పనులు ప్రతి దగ్గర కూడాను ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఈరోజు జోనల్ కమిషనర్స్ మధ్యాహ్నం నుంచి మా ఎస్సీలు ఈలందరూ కలిపి తిరుగుతారు, అన్ని ప్రాంతాలు నిన్న కూడా వెళ్ళారు, కొన్ని ఐడెంటిఫై చేశారు. ఒక వాటర్ పంప్ పెట్టడమే కాకుండా టెంపరీగా ఏదైనా వర్క్ చేయగలుగుతామా? ఉదాహరణకు ఆదర్శ నగర్ కాలనీ మనకు ఎల్బి నగర్లో ఉంది, అది ఎప్పుడు మునిగిపోతూ ఉంటుంది. దానికి మనం ఒక బాక్స్ కల్వర్ట్ ఒకటి చేస్తున్నాము, 1.5 కిలోమీటర్ బాక్స్ కల్వర్ట్ చేసి మూసీ నదికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అది వర్క్ మొదలు పెట్టారు, ఇంకా 1.5 మంత్ కావాలి. కానీ 1.5 మంత్ లోపల కూడా ఒక పని చేయొచ్చు, అక్కడ బాక్స్ కల్వర్ట్ కట్టేదానికి 1.5 మీటర్ ఛానల్ చేస్తారు, ఆ ఛానల్ మనం తవ్వు పెట్టుకొని నీళ్ళు వెళ్ళిపోవచ్చు, తర్వాత కాంక్రీట్ వర్క్ చేసుకోవచ్చు, అదొకటి చేయమని చెప్పాము. అట్లాగే స్పెసిఫిక్ వర్క్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఉదాహరణకి నిన్న సిరిలింగ పల్లెలో 2 పెర్కులేషన్ ట్యాంక్స్ కట్టమని చెప్పాము. మీరు నెక్టర్ గార్డెన్ దగ్గర చూసుంటే మనకు దుర్గం చెరువు పార్క్ పక్కనే ఉంటుంది నెక్టర్ గార్డెన్, నెక్టర్ గార్డెన్ మధ్యలో మనకు ఆల్మోస్ట్ ఒక 1 ఏకర్ ల్యాండ్ ఖాళీగా ఉంది, చుట్టూ దాని చుట్టూ రోడ్డు ఉందన్నమాట. దాన్ని సమాధానం దాన్ని చదును చేసి దాంట్లో ఒక పెర్కులేషన్ ట్యాంక్ కట్టమని చెప్పాము. 30 మీటర్స్ డెప్త్, 26 మీటర్స్ విడుతుతో ఒక పెర్కులేషన్ ట్యాంక్ చేయమని చెప్పాము. అట్లాగే మాదాపూర్లో కూడాను మనకు శిల్పారామం దగ్గర ఒక స్థలం, ఖాళీ స్థలం ఉంది ఐలాద్, అది ఆ స్థలం తీసుకున్నాం, అక్కడ కూడా పెద్ద పెర్కులేషన్ ట్యాంక్ చేయమని చెప్పాము. అట్లాగే మీరు బయోడైవర్స్ జంక్షన్ నుంచి పైకి వెళ్తూ ఉంటే టువర్డ్స్ మైండ్ స్పేస్ ఒక ట్రయాంగులర్ పీస్ ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేశాము, దాంట్లో కూడా ఒక పెర్కులేషన్ ట్యాంక్ చేయమని చెప్పాము. పెర్కులేషన్ ట్యాంక్స్ లోతుగా ఉంటాయి, దాంట్లో గులకరాళ్ళు ఇసుక ఇవంతా నింపి పెడతాం కాబట్టి నీళ్లు వెంటనే ఇంకిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అవి 3 తయారు చేశాము నిన్న. అటువంటివి ఖాళీ స్పేసెస్
గవర్నమెంట్ స్థలాలు కానీ జిహెచ్ఎం స్థలాలు కానీ ఉంటే ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పాము. ఎక్కడ ఈ 161 లొకేషన్స్లో, సో దాట్ వర్షం వచ్చినప్పుడు ఇంకేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కువైన వర్షాన్ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బెయిల్అవుట్ చేయాలి. ఒకటి పంప్ ద్వారా బెయిల్అవుట్ చేయించడం, వీలైతే ఒక చిన్న డ్రెయిన్ నెట్వర్క్ డెవలప్ చేయించడం, లేకపోతే ఒక పర్కులేషన్ ట్యాంక్ పెట్టడం చేయమని చెప్పాము. ఇవి ఈ రెండు రోజులు ఐడెంటిఫై చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ అనుకున్నాం కానీ అందరూ ఏఎల్ క్షేత్రస్థాయి సిబ్బందితో ఈ రోజు రేపు కూడా వర్షపాతం ఎక్కువగా ఉంది కాబట్టి మీటింగ్ పెట్టలేదు, వీడియో కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పర్కులేషన్ ట్యాంక్స్ వీలైన ఎక్కువ చేయడం, దానివల్ల రెండు లాభాలు ఉన్నాయి. వరద యొక్క ఉధృతి తగ్గించడము, తర్వాత మనకు వాటర్ హార్వెస్టింగ్ కూడా బాగా జరుగుతుంది. ఇవి చేయమని చెప్పాము. అట్లాగే ఈ 161 ప్రాంతాల్లో ఎక్కడ వీలైతే మ్యాప్లో డెవలప్ చేయమని చెప్పాము. మ్యాన్ హోల్స్ గుర్తించాలి, క్యాచ్ పిట్స్ గుర్తించాలి, అట్లాగే పైన కానీ కింద కానీ ఏదైనా వాటర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ ఉంటే దానికి ఒక కాలువ ఉద్యమించడానికి స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. నియర్ బై ట్యాంక్ ఏదైనా ఉంటే, ఉదాహరణకి మనకు శిల్పారామంలో ఒక ట్యాంక్ ఉంది పక్కనే, అక్కడికి ఏదైనా లైన్ వేయొచ్చని చూసాము నేను. మనం ఆల్మోస్ట్ 1 మీటర్ పెడుతుంది నాలా, దాన్ని ఇప్పుడు వైడెన్ చేస్తున్నాము సో దట్ మోర్ వాటర్ కెన్ బి టేకన్. అట్లా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే శిల్పారామం దగ్గర, అట్లాగే మనకు మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర కూడాను క్రాస్ డ్రైన్ బాక్స్ అని ఉంటాయి. రోడ్డు ఉంటుంది, రోడ్డు కింద ఒక పైప్ లైన్ వేసుంటారు, ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్లో వాటర్ బావాలి. ఆ కెపాసిటీ సరిపోవట్లేదు. అక్కడ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నిన్న టీఎస్పీడీసీఎల్ ఎండి రఘుమారెడ్డి గారు, టీఎస్ఐసి ఎండి నరసింహారెడ్డి గారు, సిపి గారు, మేమందరం ఐఆర్ఎం పరిశీలించాము. దాంట్లో తెలిసింది ఏంటంటే ఆ సిఎండి వర్క్ ఏదైతే ఉందో, క్రాస్ డ్రైనేజ్ వర్క్, ఏదైతే వర్షపు నీటిని బయట ఈ రోడ్డుకి ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకెళ్ళాలి, అది 2 ఫీట్స్ పెడితే ఉంది. దాంట్లో ఇంతకు ముందు వేసినటువంటి మంజీరా పైప్ లైన్ పైపులు ఉన్నాయి, దాంట్లో దాన్నే సిఎండి చేసేశారు. అది ఎప్పుడు దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ చేసింది అది. సో అది సరిపోవట్లేదు కాబట్టి దాని కింద ఒక 2 మీటర్ల కింద 1.5 మీటర్ విడ్త్తో ఒక సిఎండి వర్క్ చేయమని చెప్పాము. వర్క్ నిన్న స్టార్ట్ చేశారు, ఒక 2 రోజులు కంప్లీట్ అవుతుంది అది. దానివల్ల వాటర్ బెయిల్అవుట్ జరుగుతుంది అక్కడ. అట్లాగే మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర టీఎస్ఐఎస్సీ వాళ్ళు కూడా ఈ రోజు నైట్ నిన్న నైట్ ఒక వర్క్ మొదలు పెట్టారు. అది కూడా 1.5 మీటర్ విడ్త్తో కొత్త క్రాస్ డ్రైనేజ్ వర్క్ చేస్తున్నాము కాబట్టి అటువైపు నుంచి ఇటువైపుకి నీళ్లు ఈజీగా వస్తాయి కాబట్టి రోడ్డు మీద నీళ్లు నిడిచేటువంటి అవస్థ ఉండదన్నమాట. ఇది అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. సో నిన్న 2 రోజులు తిరిగి ఏదైతే చేశామో సెరిలింగపల్లి జోన్లో, ఈరోజు మధ్యాహ్నం నేను సిఈ గారు, జోనల్ మన జయవర్ధన్ గారు, సిఈ ప్రాజెక్ట్ శశిజిత్ గారు, ఈరోజు మధ్యాహ్నం కూకట్పల్లి జోన్లో దాదాపు 22 లొకేషన్స్లో ఉన్నాయి, అవన్నీ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాము. వాటికన్నిటి కూడా ప్రివెంటివ్ వర్క్స్ ఇలా చాలా చేయొచ్చు. రోడ్డు మీద ఎందుకు నిలుస్తుందని కారణం అంటే కింద సిఎండి పెద్దది లేకపోవడము, లేకపోతే నియర్ బై డ్రైనేజ్కి స్టామ్ వాటర్ ఏంటి కలపకపోవడము, ఇవి ప్రధాన విషయాలుగా ఉన్నాయి. అవన్నీ కూడాను ఈఎల్ తిరుగుతున్నారు, డిప్యూటీ కమిషనర్ తిరుగుతున్నారు, అయినా కూడా సీనియర్ లెవెల్లో మేము వెళ్ళి అవి గమనించి వాటికి వర్క్ చేయించాలనుకుంటున్నాం. అట్లాగే సిరిలింగపల్లిలో ఒక 12 ప్రాంతాల్లో డబుల్ పంప్స్ పెట్టడం జరిగింది. మామూలుగా 10 హెచ్ పంప్ ఒకటి పెట్టేవాళ్ళు, 2 పంపులు పెట్టించాము. వీటి వల్ల కొంత ఉధృతి తగ్గుతుంది. అట్లాగే నిన్న సిరిలింగపల్లి జోన్లో 2 కొత్త ట్రాఫిక్ జంక్షన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి వచ్చేసి సాఫ్ట్ సోల్ కదా, సాఫ్ట్ సోల్ జంక్షన్ ఒకటి ఇంప్రూవ్ చేయమని చెప్పాము, వర్క్ స్టార్ట్ అయింది. దాన్ని టీఎస్ఐస్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే కన్స్ట్రక్షన్ డిజైన్ బిల్డింగ్, సిఓడి బిల్డింగ్ దగ్గర, సిఓడి బిల్డింగ్ దగ్గర ఒక ట్రాఫిక్ జంక్షన్ కావాలని చెప్పారు పోలీసు వారు. అక్కడ కూడా ఒకటి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికపైన జోనల్ కమిషన్ చేయమని చెప్పాము, నామినేషన్ బేసుకొని తీసుకొని చేయమని చెప్పి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ ఏరియాలో యూటర్న్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు చూస్తుంటారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా యూటర్న్స్ తగ్గిస్తున్నారు. అటువంటిప్పుడు ఈ జంక్షన్ చాలా ఉపయోగపడతాయి. సిగ్నల్స్ కూడా కొత్త సిగ్నల్స్ పెడుతున్నాము అక్కడ, బెల్ట్తో కాకుండా నామినేషన్ పద్ధతిలో చేయమని చెప్పాము, అది కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి యాక్షన్ ప్లాను ప్రతి లొకేషన్కి అవసరం ఉంది. కపుల్ ఆఫ్ డేస్లో ఈరోజు నిన్నంతా కూడా తిరుగుతున్నాము జోనల్ కమిషనర్స్, ఇవన్నీ చేయించగలుగుతాం. అట్లాగే 2 ఏరియాలకు సంబంధించి మలక్పేటలో దాదాపు ఒక 6 లొకేషన్స్ ఉన్నాయి. దాన్ని సిఈ లేక్స్ సురేష్ బాబు గారిని ఈరోజు మధ్యాహ్నం ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాను. చేసి లోకల్గా ఉన్న యంత్రాంగం సరిగా పనిచేస్తున్నా లేదా, వాళ్ళు ఇచ్చిన డేటా సరిగా ఉంది లేదని చెక్ చేయమని చెప్పాను. అట్లాగే బేగంపేటలో ఆల్మోస్ట్ 9 లొకేషన్స్ ఉన్నాయి. దాన్ని జియావర్ధన్ గారిని ఈరోజు రేపు ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాము. సో దట్ సీనియర్ ఇంజనీర్స్ పోయినప్పుడు ఇంకా కొంచెం ఇంజనీరింగ్ కొంచెం చూసి ఇంజనీరింగ్ పరంగా ఏం చేయగలుగుతారో చూడగలుగుతారు. ఇది కాకుండా ఇప్పుడు మనకు మీకు అందరికీ తెలుసు దాదాపు 493 టీంలు ఉన్నాయని చెప్పారు. వీటికన్నిటికీ కూడాను జిహెచ్ఎంసీ 153 టీంలు, అట్లాగే వాటర్ బోర్డులో ఒక 45 టీమ్స్ ఉన్నాయి. వీటికన్నిటికీ కూడాను జిహెచ్ఎంసీ నుంచే జిపిఆర్ఎస్ ఇన్స్ట్రుమెంట్, జిపిఎస్ ఇన్స్ట్రుమెంట్ పెట్టిపోతున్నాం. దాన్ని విశ్వజిత్ గారికి చెప్పడం జరిగింది. అవి పెట్టినట్లయితే వీటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయనేది మనకు తెలియట్లేదు బేసికల్గా.
ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. ఒక మూడు రోజుల్లో చేయమని చెప్పాము. మూడు రోజులు కాబట్టి 4-5 రోజుల్లో ఒక్కొక్క వెహికల్ కి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడ ఉంటుంది అనేది మనం డాష్ బోర్డ్ లో చూసుకోగలుగుతాము. అట్లాగే అధికారులు కూడా చెప్పగలుగుతాం. అలాగే ఎక్విప్మెంట్ కి సంబంధించి డిఆర్ఎఫ్ కి సంబంధించి మనకు 8 టీమ్స్ ఉన్నాయి. మొబైల్ టీమ్స్ 13 టీమ్స్ గా చేసి వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకొక 8 టీమ్స్ కూడా తయారు చేయమని చెప్పాము. మేబీ 1.5 మంత్ లో ఇది మనకు అవసరం అవుతుంది. దాన్ని విశ్వజిత్ గారు తప్పనిసరిగా చేస్తారని భావిస్తున్నాను. అట్లాగే మీరు పని జరుగుతూ ఉంటుంది కానీ మనకు సడన్ గా తెలియదు ఆ విషయం. అందుకని ప్రతి ఆఫీసర్ కూడాను డిప్యూటీ కమిషనర్లు ఎవరెవరైతే ఈ 161 పాయింట్లు లొకేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రీన్ యూనిఫామ్ ఏదైతే మన డిఆర్ఎఫ్ సిబ్బంది వాడుతున్నారో అలాంటి యూనిఫామ్ వాడమని చెప్పాము. అది కూడా ఒక కపుల్ ఆఫ్ డేస్ లో అది ఇవ్వడం జరుగుతుంది వారికి. అట్లా కొన్ని విషయాలు మనం గమనించింది ఏంటంటే ఒక 2 ప్రాంతాల్లో నిన్న శరీలింగం పల్లెజోళ్ళు తిరిగినప్పుడు మనకు స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే పోవాలో ఆ ఏరియాలో ఆ పైప్ లైన్లు ఉన్న దగ్గర కల్వర్ట్ ఉన్న దగ్గర ట్రాన్స్కో కు సంబంధించిన వైర్లు ఆప్టిక్ ఫైబర్స్ పెట్టున్నారు. దాదాపు 1.5 మంత్ క్రితం ఒక నేను సిపి సైబరాబాద్ మీటింగ్ తీసుకొని చిన్న అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నిన్న టిఎస్ఐసి ఎండి గారు సిపిడిసిఎల్ రఘురామ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆ వైర్స్ లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకు ఈజీగా దాన్ని మనం నీళ్లు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా నిన్న ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు వచ్చినప్పుడు ఒకటి అడిగాం ఆయన్ని. దాదాపు 5,000 కోట్లతో ఒక ప్లాన్ ఇచ్చినారు జేఎన్టీయూ వాళ్ళు. ఇది సపరేట్ ఓఎన్స్ కాకుండాను 5,000 కోట్లతో చేసేదానికి టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్ గా ఏం చెప్పి చెప్పమంటే ఇంకా తక్కువ ఖర్చుతో ఇమీడియట్ గా మనం చేయగలిగేటప్పుడు ఈ పర్కులేషన్ ట్యాంక్స్ నియర్ బై డ్రైన్స్ కి ఎలా చేయాలి, అట్లాగే రాయదుర్గంలోకి ఒక డ్రైన్ చేయమని చెప్పారు. అది కూడా ప్లాన్ చేసి చేస్తున్నారు పని. ఇవి చేసేదానికి అవసరమైతే ఒక్కొక్క లొకేషన్ కి అవసరమైతే 30-40 లక్షలు కూడా ఖర్చు పెట్టి టెంపరీ డ్రైన్స్ మీరు చేయండి. సో ప్రజలకి బాధ తగ్గుతుంది, ట్రాఫిక్ లో వచ్చేటువంటి వారికి బాధ తగ్గుతుందని చెప్పడం చేయడం జరిగింది. అలాగే ఎక్విప్మెంట్ అలాగే ఇప్పుడు ఈ లేబర్ ఎవరైతే మనకు 153 టీంలో పనిచేస్తున్నారో ఆ లేబర్ పేర్లు కూడా తీసుకోమని చెప్పాము. ఎందుకంటే లేబర్ లో ఒక 20% రొటేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అలవాటు ఉంటుంది ఆ ప్రదేశం. అంటే ఒక లొకేషన్ లో ఒక 10-15 పనులు చేయాలన్నప్పుడు కంటిన్యూస్ లేబర్ గా వాళ్ళు ఉంటే వాళ్ళు రిపీట్ గా చేయగలుగుతారు దాన్ని. కాబట్టి లేబర్ కూడా పర్మనెంట్ చేయమని చెప్పాము, మార్చదని చెప్పాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ గమ్ బూట్స్ గ్లౌస్ అవన్నీ కూడాను మళ్ళీ ఫ్రెష్ గా సరఫరా చేయమని చెప్పాము. దీనివల్ల పనిచేసే దాంట్లో వాళ్ళకి మెలకువలు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం ఇవంతా జరుగుతుంది. అట్లాగే ఎస్ఆర్డిపి వర్క్స్ జరుగుతున్న దగ్గర మేజర్ ఇష్యూ నేను ఒకటి చూసింది ఏంటంటే నేను ఫీల్డ్ లో ఆల్మోస్ట్ మాదాపూర్ వర్క్ లో జరుగుతున్న దగ్గర అంతా కూడా ఏదో ఒక రకమైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో ఎస్ఆర్డిపి వర్క్ కావచ్చు, హెచ్ఆర్డిసిఎల్ వర్క్ కావచ్చు, ప్రైవేట్ వర్క్స్ కావచ్చు. ఉదాహరణకు మాదాపూర్ దగ్గర వర్క్ జరుగుతున్న శిల్పారామం దగ్గర ప్రైవేట్ వర్కరు హెచ్ఎంఆర్ఎల్ వర్క్ జరుగుతూ ఉంది. ప్రైవేట్ వర్కర్ ఒక ఆయన చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారంటే ఇసుకంతా వేస్తున్నాడు. అక్కడ ఇసుకంతా వర్షానికి వచ్చేసి అక్కడ ఎక్కువ పూడికిపోయి ఉంది. ఏదైతే క్యాచ్ పిట్ ఉందో వాటర్ పావట్లేదు. సో ఈ సిఎన్డి వర్క్స్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఈ 160 లొకేషన్స్ లో ఒక 1/2 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ఆల్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఏమన్నా వాటిని ఆపగలుగుతామా, సిఎన్డి లిఫ్ట్ చేయగలుగుతామా. సిఎన్డి లిఫ్ట్ కి మీకు ఇంతకుముందు కూడా నేను మీడియాకి చెప్పాను ఒకసారి, ఒక ఈ నెలలో 45 రోజులు స్పెషల్ గా ఒక 150 వెహికల్స్ పెడుతున్నాం. ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వెహికల్ పెట్టి వాటి నుంచి సిఎన్డివి లిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పటికే 56 వెహికల్స్ అదనంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఒక 94 వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఆఫీసర్స్ కింద చెప్పాము. మేబీ ఇంకొక 1 వీక్ లో ఈ సిఎన్డి వెహికల్స్ అన్ని కూడా ఆపరేషన్ లకు వచ్చినప్పుడు ఇంకొక 45 డేస్ ఆపరేట్ చేస్తారు కాబట్టి సిఎన్డి కూడా మనం తొలగించగలుగుతాము. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఆ పదార్థాలు కరగడము, సిల్ట్ అయిపోవడము ఇంత కూడా తగ్గించగలుగుతాం. బట్ ఇవన్నీ కూడాను యుద్ధ ప్రాతిపదికం చేయాలి. ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు రేపు నిన్న కూడా తిరిగారు. మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో ఇవన్నీ కూడా మనము ప్లేస్ లోకి తీసుకురాగలుగుతాము. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మై ఓన్లీ అపీల్ టు ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎవ్రీబడి ఇస్ దట్ వర్షం వచ్చినప్పుడు ఫేజ్ వైజ్ గా మీ వెహికల్స్ కానీ బయటకు పంపించగలిగితే, అటువంటి డిసిషన్ ఇంటర్నల్ గా మీరు తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. బికాజ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని మనము పూర్తిగా ఆపలేము. అది ప్రజలు ఆలోచించాలి. ఉదాహరణకి కాలనీలో ఉంటారు, మెయిన్ రోడ్ మీదకి వచ్చేది ఒక 1 అవర్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. మెయిన్ రోడ్ విల్ బి యూటిలైజ్డ్ బై ది రెగ్యులర్ ట్రాఫిక్. ఒక ఏరియా నుంచి ఉదాహరణకి మేబీ మాదాపూర్ నుంచి ఖైరతాబాద్కి వచ్చేదానికి ఎప్పుడైనా స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి. వెన్ రెయిన్ ఈస్ హ్యాపెనింగ్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇంటి పనులకు వచ్చే వాళ్ళు కానీ కొంచెం కానీ ఆగలిగితే ఈ ట్రాఫిక్ ఈజీగా వెళ్ళిపోతుంది.
నిన్న మేము సైబరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది వచ్చినప్పుడు చూసింది ఏంటంటే టూ వీలర్స్ అదనంగా వచ్చేసి యూట్రన్ తీసుకునే దగ్గర తర్వాత నీళ్లు ఎక్కువైపోయినప్పుడు అక్కడ అడ్డం పడిపోయి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట. ఇష్యూ ఇస్ దట్ వీ విల్ నాట్ సే దట్ స్టాప్ కమింగ్ అని చెప్పడం కాదు, కొంచెం ఫేజ్ అవుట్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. అందుకని ఆఫీస్ కూడా ఏం చెప్పామంటే ఈ 160 లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం కన్సల్ట్ చేయించండి, వాళ్ళకి చెప్పండి మీరు యూ కెన్ మేనేజ్మెంట్ నంబర్ తీసుకోవచ్చు, ఇంకో వన్ అవర్ రెండు వస్తుంది కాబట్టి ఎన్షూర్ దట్ యువర్ వెహికల్స్ డోంట్ కమ్ అట్ వన్స్ అనేది ఒక మెసేజ్ కానీ మనం పంపించగలిగితే బాగుంటుందని చెప్పాం. బట్ ఇట్స్ ఓన్లీ సజెస్టివ్ యాక్షన్ మేము చేస్తున్న సూచన. ఆల్ సడన్ డన్ 10.4 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఈస్ అ వెరీ హెవీ రెయిన్ఫాల్. వన్ అవర్లో మనకు సాఫీగా ఇట్లా ఉంటే ల్యాండ్ మనకు అండ్యులేషన్స్ లేకుండా ఉంటే నీళ్లు ఒక ఇంక్లినేషన్ ప్రకారం వెళ్ళిపోతుంది. బట్ వినేహ ఒక కొండ పక్క నుండి చెరువు ఉండి ఇట్లా వస్తూ ఉంటే అక్కడ పడిన చినుకు 5 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తుంది, పెద్ద వర్షం పడినప్పుడు మునిగిపోతుంది ఆ ఏరియాలో. బట్ ఇవన్నీ మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. నేను మా సీనియర్ టీము అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ట్రాఫిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈరోజు మధ్యాహ్నం కూకట్పల్లి అండ్ పార్ట్ ఆఫ్ ఎల్బీ నగర్, టుమారో మార్నింగ్ సికింద్రాబాద్ జోను ఈచి ఏరియా పరిశీలించి ఈ మ్యాప్స్ తయారు చేసుకోవడము, వాటిపైన రెగ్యులర్గా వాటిని అప్కీప్ పెట్టాలి. ఇలా ఇళ్ళలు అలుకుతాము అట్లాగా ఆ ప్రాంతాల్లో చెత్త ప్లాస్టిక్స్ తర్వాత నిర్మాణ సామాగ్రి నిర్మాణాలు చేసే ఇసుకలు అవంతా తగ్గించగలిగామంటే తప్పనిసరిగా దీన్ని ఎదుర్కోగలుగుతాం. వర్షం అనేది చాలా ఇంపార్టెంట్, బట్ అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా జాగ్రత్తగా మన అధికారులు కూడా సమన్వయం పరిచినప్పుడు ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఐ ఆల్సో థ్యాంక్ మీడియా, ఇమీడియట్గా మేము ఇస్తున్నటువంటి సూచనలు అవంతా కూడా వెంటనే మనకు వెళ్తున్నాయి, ప్రజలకు అందుబాటులోకి వెళ్తున్నాయి అవి. బట్ సమ్ టైమ్స్ లైక్ పీక్ టైమ్ ట్రాఫిక్ 4:30 to 6 o'clock ఇస్ అ వెరీ వెరీ హజార్డస్ టైం. ఆ టైంలో వర్షం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇబ్బంది వచ్చింది. హోప్ఫుల్లీ వీఆర్ బి మచ్ మచ్ బెటర్ నెక్స్ట్ టైం వెన్ దిస్ కైండ్ ఆఫ్ రెయిన్స్ కమ్. థ్యాంక్ యూ. అది నేను చెప్పట్లేదు, అవసరమైన దగ్గర కొన్ని దగ్గర తగ్గించారు, అన్ని దగ్గర తీయలేదు, దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది మళ్ళీ, బికాస్ యూటర్న్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ట్రాఫిక్. అదే చెప్తున్నాను నేను, మనకేమవుతుందంటే రెగ్యులర్ టైంలో ఒక రకంగా ఉంటుంది, అది ట్రాఫిక్ వాళ్ళ స్టడీస్ వాళ్ళకు ఉన్నాయి, ప్రతి యూటర్న్ దగ్గర పెట్టిన దగ్గర కూడాను వాళ్ళు బాగా స్టడీ చేసి ట్రాఫిక్ స్టడీ చేసి తీసుకుంటారు. బట్ వర్షాలు వచ్చినప్పుడు కొంచెం దాన్ని జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. దానికి హెచ్ఆర్డిసిఎల్ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారు. మొన్న కాన్ఫరెన్స్ మీటింగ్ రేజ్ చేశాము దాన్ని తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి, టీఎస్పీడీసీ వాళ్ళు చేస్తున్నారు దాన్ని. ఇది ఎట్లా ఉంటుందంటే మీరు గమనించాల్సింది ఒకటి, వన్ థింగ్ యూ షుడ్ నోటీస్ అబౌట్ హైదరాబాద్, మీరు ఎక్కడ ఏ చిన్న వీధిలోకి పోయినా కూడాను ఒక 100 ఇండ్లు ఉంటే ఒక 15 ఇండ్లలో రిపేర్స్ జరుగుతూ ఉంటాయి మనకు. ఇట్ ఇండికేట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ మీడియా. హైదరాబాద్ ఈజ్ అ గ్రోయింగ్ సిటీ, హైదరాబాద్ ఈజ్ అ గ్రోయింగ్ సిటీ. ఎక్కడ చూసినా కూడా మీకు ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటుంది, నిర్మాణం లేకుండా స్తబ్దం పొందిపోయిన అర్థం ఏంటి? దర్ ఇస్ నో గ్రోత్ ఇన్ ద సిటీ. సో కంపల్సరీగా మనకు 1000 గజాల స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకుంటారు, దానికి నిర్మాణాలు ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. సో వన్ వే టు సే ఇస్ దాట్ సిటీ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడు మనకు తెలుసు కదా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇస్ హైదరాబాద్, సో దేర్ ఇస్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ ఇస్ హ్యాపెనింగ్. అటువంటిప్పుడు ఆడ పవర్ లైన్ వేయాల్సి వస్తుంది, వాటర్ కనెక్షన్ వేయాల్సి వస్తుంది, మరీ ఎమర్జెన్సీ అంటే తప్పనిసరిగా మనం పర్మిషన్ ఇవ్వాలి, దానివల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించాలి. బట్ అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంచెం బ్యారికేడింగ్ అవి పెట్టాలి, అవి పెట్టలేదు, దాని కొంచెం మీరు వాళ్ళకి ఇండికేట్ చేయించి ఆ బ్యారికేడింగ్ పెట్టించండి అండి. రైట్, ఐ థింక్ యూ షుడ్ సెండ్ ఇట్ టు మీ. అంటే ఒకటి ఒకటి సి, లెట్ ఇస్ నాట్ కాల్ విత్ బిగ్ నేమ్ కాల్డ్ కల్ప్రిట్, దట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. ఇప్పుడు అంత మంచి ఫెసిలిటీ ఉండబట్టే 3 లక్షల 2 లక్షల 89 వేల మంది ట్రాన్స్ఫర్ అయ్యారు ట్రాన్స్పోర్టేషన్ వాడు. వాట్ వీ హావ్ డన్, వీఆర్ డిస్కస్ దిస్ ఇష్యూ. ఇన్ఫాక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ లో నేను డీజీ గారు సిపి అందరూ ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే కొన్ని దగ్గరలో వాళ్ళు కట్టిన మీడియన్ వల్ల వాటర్ అటుపక్కన చుట్టుపక్క పోలేదు, అటువంటి పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైం వేర్ ఎవర్ సమ్ కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్, నేను ముందే చెప్పాను హెచ్ఆర్డీసీలు కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గర డెబ్రీతో ప్రాబ్లం ఉంది, అది కూడా సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మనం లాస్ట్ ఇన్ఫాక్ట్ ఈ లాస్ట్ సాటర్డే మీటింగ్ కాన్ఫరెన్స్ మీటింగ్ మెట్రో రైల్ వాళ్ళతో ఉంది మనకు, అక్కడే పెట్టుండాలి, బికాస్ ఆఫ్ రెయిన్స్ మనం పోస్ట్ పోన్ చేసాం, దాన్ని తప్పనిసరిగా వీళ్ళు అడ్రస్ చేసే ఇష్యూ. బట్ మెట్రో రైల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, మీరు మర్చిపోకూడదు ప్లీజ్. సిస్టమ్
I'll talk to them and ensure that this water is used. Okay. నేను కూడా ఉన్నాను ఆ టైంలో మీరు చెప్పిన తప్పని నేను చెప్పలేను కానీ తప్పనిసరిగా ఇష్యూస్ నేను అధికారులతో మాట్లాడి నేను సెట్ చేస్తాను. అంతా మన దగ్గర ఉన్నా ఇచ్చేస్తారు లిస్ట్ వాళ్ళకి ఏమండి ముంపు ప్రాంతాల మేజర్ వాటర్ లాగింగ్ ఏబీసీ దేవండి. ఇన్ఫాక్ట్ ఈచ్ దానికి మేము ఒక్కొక్క వాటర్ లాగింగ్ లొకేషన్ కి ఇట్లాంటి బుక్ ఇచ్చామండి. ఈ బుక్ లో మ్యాప్ ఉంటుంది, సర్కిల్ వారికి ఇచ్చాము. దీన్ని బ్లో అప్ చేసుకుని దాంట్లో ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ డ్రైన్లు ఉన్నాయి. ఉదాహరణకి ఏమవుతుందంటే నేను ఒక దగ్గర గమనించాము, వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది, పక్కన కొంచెం దూరంలో డ్రైన్ పోతా ఉంది, ఒక కాలువ కొట్టాలి అక్కడికి. దాన్ని చేయలేదు మనం. దీస్ ఆర్ ది యాక్షన్స్ దట్ విల్ బి టేకెన్ అప్ టుడే అండ్ టుమారో. ఓపెన్ డ్రైన్స్ అండ్ క్లోజ్ డ్రైన్స్ హౌ మచ్ వీ హావ్. Actually, as per the guidelines of NGT, storm water drains have to be open drains only. We are not supposed to cover storm water drains. That is the guidelines given by NGT. Wherever we have got this tertiary drains, small drains, roadside drains, they will be covered, but major nalas cannot be covered. It has to be kept open. We have 1200 kilometer of drain in Hyderabad. Out of that, 390 is open nalas and balance is roadside drains, which are generally covered drains. Whereas our road length is 9,103 kilometers. So there is a mismatch between the storm water drain and the road length. So